హలో వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు మోస్ట్లీ తెలుగు నేను మీ తెలుగు అమ్మాయి కోలీవుడ్ బిగ్గెస్ సూపర్ స్టార్ అజిత్ కుమార్ నటించిన వలిమై థియేటర్స్ లో దిగింది రాత్రి నుండే వలిమై ప్రీమియర్స్ ప్రదర్శన మొదలైపోయింది వలిమై ట్రైలర్ కి భారీ స్పందన రావడంతో సినిమాపై అంచనాలు కాస్త మరో లెవెల్ కి వెళ్లిపోయాయి మరి అజిత్ ఆ అంచనాల్ని ఎంతవరకు అందుకున్నారు వలిమై మూవీ చూసిన ఆడియన్స్ ఏమంటున్నారో ఒకసారి వినేద్దాం వలిమై కథ విషయానికి వస్తే చెన్నై కేంద్రంగా కార్తికేయ స్లేవ్స్ పేరుతో నేర సామ్రాజ్యం నడుపుతూ ఉంటాడు డ్రగ్స్ మర్డర్స్ వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ ఉంటారు మోస్ట్ ఇంటెలిజెంట్ డేంజర్ క్రిమినల్ అయిన కార్తికేయను పట్టుకోవడానికి ఏసీపీ అర్జున్ రంగంలోకి దిగుతారట అంటే అర్జిత్ కుమార్ ఈ ఇద్దరు హేమ హేమీల మధ్య పోరులో విజయం ఎవరిదనేది మిగతా కథ వలిమే చిత్రానికి మొదటి షో నుండే పాజిటివ్ టాక్ వినిపించేస్తుంది ముఖ్యంగా వలిమయన్ అద్భుతం అనేస్తున్నారు ప్రేక్షకులు సినిమాను రేసిగా నడిపే స్క్రీన్ ప్లే అదనపు అట్రాక్షన్ హీరో అజిత్ కుమార్ ప్రజెన్స్ హైలైట్ అంటున్న ఆడియన్స్ కార్తికేయతో ఆయన ఈగో వార్ గొప్ప అనుభూతిని పంచిందని చెప్పుకొస్తున్నారు మంచి కథకు రైట్ కాస్టింగ్ తోడైందనమాట కథలో భాగమైన హీరోయిన్ పాత్ర గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకుంటున్నారు విలన్ గా నెగిటివ్ కార్తికేయ కార్తికే అయినకి తీసేశాడని చెప్పుకొస్తున్నారు ఇంటర్వెల్ బ్యాంక్ సన్నివేశం ప్రేక్షకులకు బాగా నచ్చినట్లు ఇప్పటికే పోస్టులు చూస్తే అర్థమైపోతుంది అయితే ఫస్ట్ హాఫ్ కి బ్లాక్ బస్ రివ్యూ ఇస్తున్న ప్రేక్షకులు సెకండ్ హాఫ్ కి యావరేజ్ రివ్యూ ఇస్తున్నారు సెకండ్ హాఫ్ లో సినిమా నెమ్మదించడంతో పాటు నిడివి ఎక్కువైందని మైనస్ పాయింట్ హైలైట్ చేస్తున్నారు సెకండ్ హాఫ్ దర్శకుడు కొంచెం వేగంగా ఆసక్తికరంగా నడిపి ఉంటే వలిమే రిజల్ట్ మరింత మెరుగ్గా ఉండేదని అభిప్రాయం వివరిస్తున్నారు మరి ఇలా ఉంటే క్లైమాక్స్ సన్నివేశాలకు పాజిటివ్ మార్క్స్ పడుతున్నాయి చివరిలో యూత్ కి మంచి సందేశం ఇచ్చారట మరి మీలా ఎంతమంది మూవీ చూసారా అండ్ మూవీ కోసం ఎంతమంది ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అండ్ మన అజిత్ అండ్ కార్తికేయ ఫ్యాన్స్ కింద కమెంట్ బాక్స్ లో మీ ఒపీనియన్ ని తెలియజేసేసేయండి అలానే మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే కాస్త లైక్ షేర్ అన్నిటికన్నా ముఖ్యంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి